రేపు 30వ తారీఖు బహిరంగ సభలో అన్నీ మాట్లాడతాను. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఊరించి ఊరించి ఏం మాట్లాడతారా ఏం అనేసి ఆలోచనలోకి, యాంగ్జైటీలోకి, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని చూపించి ఇక్కడ సభలోకి వచ్చి మాట్లాడినది ఏంటంటే దుష్టం అనిపించారు ఆయన. రాష్ట్రంలో యువజనులకి అన్యాయం జరుగుతుందని చెప్పి, అలాగే శ్రామికులకి అన్యాయం జరుగుతుందని చెప్పి, రైతులకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఏదో ఎన్నో ఎన్నో అబద్ధాలు ఆడి మళ్ళీ వెళ్ళాడు ఆయన. జనసేన పార్టీ అంటే జనాల్ని మోసగించే పార్టీ, జనాలతో అబద్ధం ఆడే పార్టీ, ప్యాకేజీ తీసుకునే పార్టీ, జన సైనికులను మోసం చేసే పార్టీ అని చెప్పి ఆయన చెప్పిన మాటలను బట్టి స్పష్టంగా మరోసారి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా అర్థమైంది. మా ప్రీతం ముఖ్యమంత్రి ఒకటే చెప్పడం జరిగింది, మా మేనిఫెస్టో అనేది మాకు ఒక పవిత్రమైంది, దీన్ని ఒక భగవద్గీతలాగా భావిస్తున్నాం, ఒక బైబిల్ లాగా భావిస్తున్నాం, ఒక ఖురాన్ లాగా భావిస్తున్నాం అని చెప్పి ఆ మేనిఫెస్టోని పవిత్ర గ్రంథం కింద భావించి దానికి కట్టుబడి 99% హామీలన్నీ కూడా అమలు చేసి ఈ రోజు నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 100% అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. 2014 ఎన్నికలు పార్టీ పెట్టి 17 అయిందంటారు, పార్టీని నడపడం కష్టం అంటారు. ఎవరికి చెప్తున్నారు మీరు? ఇది ప్రజలకు చెప్తున్నారు, మీ జన సైనికులకు చెప్తున్నారు. మీ అంత ఈజీగా పార్టీ నడపడం అనేది అయితే ఈ దేశంలో ఎవరికి సాధ్యం కాదు. మీ మధ్యనున్న లాలూచీతోటి విడిగా పోటీ చేసి ఏదో రకంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని మీరు ప్రయత్నం చేశారు. మీ కుటిల యత్నాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించి 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. దీంతో విడివిడిగా పోటీ చేశాం, 3వ ఫ్రంట్ కింద పోటీ చేశాం. అందరు ప్రజలను నమ్మిస్తే, మోసగిస్తే ఈ ఆధారాలన్నీ బయట ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? చెవిలో పువ్వు పెట్టుకున్నారా ప్రజలు? తెలుసు, మీ కుటుంబ యత్నాలన్నీ కూడా తెలుసు. దానికోసమే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు కలిపి గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. మళ్ళీ 2024 రేపు జరగబోయే ఎలక్షన్స్ వచ్చేసరికి ఓసర వెళ్ళి కూడా అన్ని రంగులు మార్చదేమో, అసలు ఎన్ని మాటలు మారుతున్నారంటే మీరు. నాకు సీఎం పదవి ఎవడిస్తాడు? 30 సీట్లు కూడా గెలిపించలేదు మీరు. మీరు ఎవరన్నా ఓట్లేశారా సీఎం సీఎం అని అరుతున్నారని చెప్పి మీకు ఓట్లు వేసిన వాళ్ళని కూడా అనుమానించి అవమానించేటట్లుగా మాట్లాడారు. ఒంటరిగా వెళ్ళి పొడి చేసి ప్రాణత్యాగం చేయలేనో లేదా ఆత్మహత్య చేసుకోలేనో చెప్పిన మీకును భగత్ సింగ్ గారి మాట కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు కానీ, లేదంటే చేగువారా గారి పేరు కానీ, శ్రీశ్రీ గారి పేరు కానీ, ఇటువంటి మహోన్నతుల పేర్లు ఉచ్చరించే అర్హత మీకు ఉందా అని చెప్పి అడుగుతున్నాను నేను. నిత్యం కూడా ప్రజలు ఏ ఈ ప్రభుత్వ చర్యల వల్ల, పనుల వల్ల చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళ మోముల్లో చిరునవ్వు చూడాలి, వాళ్ళ ఇంటిలో ఆనందం చూడాలి అని పరిపాలన చేస్తూ ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం మీకు మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఇంత కక్ష, ఎందుకు ఇంత ద్వేషం? గిట్టుబాటు ధర అందడం లేదని మీరు చెప్తారా? రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఎవరు ప్రకటిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా? కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా? మరి ఏ అవగాహన లేకుండా వైసీపీ నా కొడకల్లారా అని అంటారు మీరు, పేక పిసికి చంపేస్తానంటారు, బట్టలు ఊడదీసి కొడతానంటారు, మక్కిలు ఇరగదీసి తంతానంటారు, డైరెక్ట్గా బెనిఫిషియర్కి ఒక పెన్షన్స్ కానీ, ఒక సంక్షేమ కార్యక్రమాలు కానీ డిబిటీ ద్వారా ఎక్కడగా అవినీతికి తావు లేకుండా వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉంటే
దాన్ని తట్టుకోలేకపోతున్నారు మీరు. అంటే పేదలకు ఒక మంచి చేస్తుంటే పేదలు సుఖంగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆ ఉక్రోషాన్ని ఆ బాధని అరే జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తే ఎలాగా? పేదల మీద కోపం, పేదల మీద ఉక్రోషం, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే సహించలేరు. రాజధానిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలంటే కనుక తెలుగుదేశం ఏజెంట్ అయిన బీజేపీ నాయకుడి ద్వారా కోర్టులో స్టేలు అయ్యంటారు. మీరు రాజధాని ప్రాంతంలో అసలు పేదలే ఉండకూడదనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీరు పనిచేయడం కరెక్ట్ కాదా? అరే మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే, మీరు చేసిన తప్పులని ప్రశ్నిస్తే, మీ నడవడికని ప్రశ్నిస్తే, మీ ఇడియాలజీ రాజకీయాన్ని బయటపెడితే మీరు ఊగిపోతా ఊగిపోతా మాట్లాడతారు, రెచ్చిపోతారు. వాళ్ళ రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా మీ ప్రసంగాలో లేదా మీ భాష, మీరు మాట్లాడే విధానం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే విమర్శిస్తున్నారో ఇవి ఈ రాష్ట్ర ప్రజలకి నచ్చడం లేదు అని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇలా మాట్లాడారని ఇంటెక్ట్ చేస్తారా? మీరు 100 జన్మలు ఎత్తాలి జగన్మోహన్ రెడ్డి గారిలాగా చేయాలంటే. జగన్మోహన్ రెడ్డి గారిలాగా మంచి మనసుతో ప్రజల్ని ప్రేమించాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిలాగా ప్రజలకు మేలు చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిలాగా ప్రజలకి పేదరికంలోంచి పైకి తీసుకురావాలనే తపన తాపత్రయం పడాలంటే మీరు 100 జన్మలు ఎత్తాలి. 100 జన్మలు, ఒక జన్మ సరిపోదు, ఈ జన్మ సరిపోదు మీకు. ఆ 100 జన్మల్లో కూడా మీకు తోడుగా పాపం చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. ఇలా ఎన్నో అరాచకాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలా కనబడుతున్నాడు సార్? ఒక భగత్ సింగ్ లాగా కనబడుతున్నారా? ఒక మహాత్మా గాంధీ లాగా కనబడుతున్నారా? ఆయన ఒక పుచ్చలవెల్లి సుందరయ్య లాగా కనబడుతున్నారా మీకు? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక చేగువేరాలాగా కనబడుతున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక పొట్టి శ్రీరాములు గారు లాగా కనబడుతున్నారా? అరే చెప్పండి సార్, మేము అడుగుతున్నాం, ప్రజలు కూడా అడుగుతున్నారు. ఇది చెప్తే, ఇది అడిగితే మీకు ఎందుకు అంత కోపం జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళ మీద కానీ ఎందుకు సార్ అంత కోపం? పేక పిసికి చంపేస్తానంటారు, మమ్మల్ని బట్టలు కూడా తీసి కొడతానంటారు, మక్కిలి ఎరగ తీసి తొంతానంటారు. సార్ మీకు చంద్రబాబు నాయుడులో ఎవరు కనబడుతున్నారు సార్? చెప్పండి సార్, ప్రజలకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఒక పొట్టి శ్రీరాములు అని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఒక భగత్ సింగ్ లాంటి వారని చెప్పండి. లేదా చంద్రబాబు నాయుడు గారు ఒక పుచ్చవల్లి సుందరయ్య లాంటి వారని చెప్పండి. లేదా చంద్రబాబు నాయుడు గారు ఒక చేగువేరా లాంటి వారని చెప్పండి. అదే స్పష్టత ఇవ్వండి సార్ ప్రజలకి. ఏంటి సార్ ఇది? పార్టీ పెట్టి ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అన్న వాళ్ళు మీ లోపాలను ప్రశ్నిస్తే మీరు తట్టుకోలేకపోతున్నారే. అరే భీమవరం వచ్చారు, భీమవరం వచ్చి నా గురించి వేరు డైరెక్ట్గా ఎత్తలేకపోయినా డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడతారు. సార్ అంతకుముందు 10 ఏళ్ళు ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా చేసిన ఆయన, తర్వాత తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా చేసిన ఆయన, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఏం చేశాడని అడగలేదా మీరు? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డంపింగ్ యార్డ్ కోసం కృషి చేశాం. ఒక 27.5 ఎకరాలు పీఓటీ ల్యాండ్ తీసుకున్నాం. తీసుకుంటే దానికి కోర్టులోకి వెళ్ళారు, కోర్టులో అయిపోయడం జరిగింది. అలాగే తిరిగి మళ్ళీ 6 ఎకరాల 60 సెంట్లు కంపోస్ట్ యార్డ్కి తీసుకున్నాం. 6 ఎకరాల 60 సెంట్లు సేకరించడమే కాకుండా దానికి సంబంధించి మా ప్రయత్నాలన్నీ కూడా రహస్యంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే తెలుసా మీకు? మళ్ళీ మీరు కోర్టులో ఇంచి అడ్డుకుంటారని చెప్పి. మున్సిపాలిటీలో మాకు దీనికి సంబంధించి ఎంతమంది కోర్టుకు వెళ్ళారు, దానికి సంబంధించి ప్రభుత్వ న్యాయవాదులు ఆ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అదే దానికి సంబంధించి మా వాదనలకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా మీ జనసేన జిల్లా అధ్యక్షుడి టేబుల్ మీద ఉన్నాయంటే మీ ఉద్దేశాలు ఏంటి? మళ్ళీ దీన్ని అడ్డుకోవాలనే కదా.
మీరు అడ్డుకుంటారని చెప్పే నేను దీని వరకు ఇంతవరకు కూడా ఎనం చేయల ఇప్పుడు ఏమంటారంటే రేపు ఉదయం నేను చేస్తే గనక పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి మావల్లే డంపింగ్ కంపోస్ట్ యాడ్ వచ్చింది అని మీరు సొంత డబ్బా కొట్టుకుంటే అలా సార్ ఇక్కడ పని చేసే వాళ్ళు ఉన్నాం మేము పని చేసే వాళ్ళు ఉన్నాం అలాగే మనం చూసి డిజైన్స్ కూడా అయినాయి డిజైన్స్ అప్రూవల్ అయినాయి ఇవన్నీ కూడా ఒక వన్ వీక్లో టెండర్స్ పిలవడం జరుగుతుంది వన్ వీక్ 10 డేస్లో మీరు ఏమంటారు పవన్ కళ్యాణ్ వచ్చి ప్రశ్నించాడు కాబట్టి బిడ్జీ వచ్చినాయి నా వల్లే వచ్చినాయి ఎమ్మెల్యే అయిన కానిచ్చి కృషి చేస్తే డిజైన్స్కి సంబంధించి ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది సార్ కింద డిజైన్స్ చేస్తారు అబ్బే నేను వచ్చాను భీమవరంలో మీటింగ్ పెట్టాను మీ అప్రోచ్ బిడ్జీలన్నీ కూడా శాంక్షన్ అయిపోయినాయి బిడ్జీలకి అప్రోచెస్ అని చెప్పుకుంటారని ఇవాళ ప్రజల సమక్షంగా చెప్తున్నాను నేను సంబంధించి అప్రోచెస్ 36 కోట్లు జీవో శాంక్షన్ చేశాం తాడేరు ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు కదా అది మున్సిపాలిటీలోనే ఉంది కదా బిడ్జి ఆ బిడ్జి రైలింగ్స్ అన్నీ కూడా పాడైపోయి బిడ్జి మధ్యలో రంధ్రం పడిపోయి ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే అది సుమారు 90 సంవత్సరాలైన బిడ్జి ఒక రోజుకు ఆ రోజుకు ఆ రోజు బిడ్జి శిథిలమైపోయే పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు లేదా 5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు కనీసం దాన్ని గమనించారా రేపొద్దున్న ప్రజలకి వచ్చే అసౌకర్యాన్ని గమనించారా దానికి సంబంధించిన ముందస్తు చర్యలు నేను చూసి స్వయంగా ఆ బిడ్జి మీద భారీ వాహనాలు రాకపోకలను నిలుపుదల చేసి ఆ బిడ్జిని శాంక్షన్ చేయించి 90 లక్షల రూపాయలతోటి ఫస్ట్ టెండర్స్ పిలిపించాం తర్వాత ఇప్పుడు 2 కోట్ల 30 లక్షల రూపాయలతోటి టెండర్స్ ఓకే బిడ్జి పని మొదలయ్యింది నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కానీ ప్రజలకు మేలు చేయడం విషయంలో కానీ ప్రజల కోసం పనిచేయడం విషయంలో కానీ మాకు మీరు వచ్చి చెప్తే నేర్చుకునే పరిస్థితుల్లో మేము లేము మా గురించి మా భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు 2004 నుంచి 2009 వరకు ఏమేం పనులు చేసామో అనేది ల్యాండ్ మార్క్ పనులు ప్రజల గుండెల్లో ఉన్నాయి ఒక మంచినీటి చెరువుకి 126 ఎకరాలు ల్యాండ్ సేకరించి 9 కోట్ల రూపాయలతోటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వించడం కానీ  700 ఇళ్ళు కట్టించడం కానీ పేదలకు ఇల్లు ఇవ్వడానికి 82 ఎకరాలు సేకరించడం కానీ ఇప్పుడు సుమారు నియోజకవర్గంలో 300 ఎకరాలు భూములు సేకరించడం కానీ ప్రభుత్వ భూములు అయితే ప్రైవేటు భూములు అయితే అనేక సబ్స్టేషన్లు నిర్మించడం కానీ 2004 నుంచి 2009 వరకు సుమారు 8 బ్రిడ్జిలు మేము చేశాం మేము చేస్తాం ఇది మా నియోజకవర్గం ఇది ఇక్కడ పుట్టాం ఇక్కడ పెరిగాం మా ప్రాంతం అభివృద్ధి చెందాలని ప్రజలకు ఏదైతే ఆలోచనలతో ఉన్నాయో ఆ ఆలోచనలతో మేము పనిచేస్తూ ఉంటాం ఎందుకంటే మేమేమి ఎవరో పేరు చెప్పుకుని ఆ పేరుతో మేము పైకొచ్చి సుఖాలు అనుభవించి సుఖాలు అనుభవించి ఇప్పుడు ప్రజలను నిద్రించడానికి వచ్చిన మీకు మళ్ళీ మీకు లాంటి వాళ్ళం కాదు మేము చిన్నప్పటి నుంచి కష్టం సుఖం తెలుసున్న వాళ్ళం మేము ప్రజలను ప్రేమించేవాళ్ళం మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ మాట్లాడటానికి మీరు సరిపోరు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారు తొత్తు 50 పడకలు ఇప్పుడు హాస్పిటల్ ఉంది దానిపైన మరో 50 పడకలు కట్టడానికి రావడం జరిగింది అక్కడ కట్టడానికి ఆ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ అయ్యి కూడా సరిపోవు దానికి పక్కన ఎక్కడన్నా కట్టాలి పక్కన కట్టాలంటే అక్కడ స్థలం లేదు దాన్ని పరిశీలించాం పోలీసుల శాంక్షన్ అయిన నాబార్డ్ నిధులన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి పోయే పరిస్థితుల్లో ఏదైనా సరే ఆ నిధుల్ని మనం భీమవరానికి ఉపయోగించుకోవాలని చెప్పి అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ళ నాని గారిని
నాకు ఏరియా హాస్పిటల్ కావాలి, 100 పడకల హాస్పిటల్ కావాలి, కాబట్టి నాకు ఇది శాంక్షన్ చేయాలి అంటే గనక సిఎస్సి కింద ఉంది అది ఇప్పుడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ 2 ఎకరాలు అన్నాడు. 2 ఎకరాలంటే సరే 2 ఎకరాలు 50 పడకలు కదా, 2 ఎకరాలు అనుకున్నాం. కాదు, నాకు ఏరియా హాస్పిటల్ అయిన తర్వాత 4 ఎకరాలు కావాలంటే 4 ఎకరాల భూమిని మేము కొనివ్వడం జరిగింది. 10 కోట్ల రూపాయలు నిధులు వెనక్కి పోకుండా ఉండడానికి, భీమవరానికి ఏరియా హాస్పిటల్ రావడానికి 4 ఎకరాల భూమి మా కుటుంబం నుంచి ప్రభుత్వానికి గవర్నర్ గారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ 10 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది అక్కడ. ఇంకొక 23 కోట్లు ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది, ఆయన సానుకూలంగా స్పందించారు. జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉండాలని చెప్పి. సరే, ఇప్పుడున్న నిజంగా ఆయన నోటికి సైలెన్సర్లు బిగించుకున్నాడు కదా ఆయన. ఆయన మాట్లాడే విధానం, ఆయన తిట్లు, ఆయన రిచ్చిపోవడం, ఇవన్నీ ప్రజల్లో వ్యతిరేకత చాలా అసహించుకుంటున్నారని వాళ్ళ పార్టీ వర్గాలు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తేనే ఆయన నోటికి సైలెన్సర్లు బిగించుకున్నాడు ఆయన. అది అర్థమవుతుంది మనకి చూస్తే కనుక, అమలాపురం నుంచి రాజోల నుంచి చూస్తే. కానీ ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు మాత్రం మామూలు సైలెన్సర్ లేని వాయిసే వస్తుంది ఆయనది. మాకు సైలెన్సర్లు బిగించుకోవాల్సిన అవసరంలా, మా పని మేము చేసుకున్నాం, ప్రజలకి మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం, మేనిఫెస్టోని అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబానికి మా వల్ల ఏదన్నా మేలు జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా ఎన్నికలకు వెళ్ళే విధంగా మేము నడుచుకుంటున్నాం.